ఏంటి ఇది ఓపెన్ అవడం లేదు? ఏమయ్యా లోపల ఎవరు ఉన్నట్టుగా తలుపు కొడుతున్నావు? చెమ్మకి తలుపులు బిగుసుకుపోయి ఉంటాయి, బాగా తొయ్యి. ఒక నిమిషం. అయ్యో పొరపాటు చేశానే. ఇక ఆపు, ఒళ్ళు పెంచి ప్రయోజనం లేదు, నేను తోస్తాను చూడు. ఏంటి అయ్యా తొయ్యలేకపోతున్నాను, ఇంకోసారి ట్రై చేస్తా. ఎందుకు నన్ను తోసావు? నేను ఎక్కడ తోసాను? ఊరికే తాగాను. తాకావా? అయిపోయేవాణ్ణి. ఈ ఐటీ పిల్లలకి డబ్బు సంపాదిస్తున్నామనే పొగరు పగలే లైట్ వేసేసాడు చూడు. అమ్మా ఏమయ్యా, ఎవరో సర్రను వెళ్ళినట్టుగా అనిపించింది. మామయ్య లోపలికి వచ్చింది మన ఇద్దరే కదా, ఇంకెవరు ఉంటారు? అది కాదయ్యా, పట్టును ఇలా క్రాస్ అయినట్టుగా అనిపించింది. అనిపిస్తుంది అనిపిస్తుంది. ఒకవేళ భ్రమ అయి ఉంటుందా? రాత్రి కొట్టింది దిగలేదేమో. నువ్వెందుకయ్యా దాన్ని ఊపుతున్నావు? బాగా టైట్ గా ఉంది మామయ్య, రావట్లేదు. నేను ఒకసారి ట్రై చేయను. ట్రై చేసిన డోర్ దగ్గర చూశానుగా. ఇలా చూడు, నేను స్మాల్, నువ్వు మీడియం, నువ్వేమన్నా రామ్ చరణ్ అనుకున్నావా? నువ్వు తప్పుకో, నేను తీస్తా. తీయండి తీయండి. ఏంటయ్యా తీలేకపోతున్నా, రావట్లేదు కదా. ఇలా చూడు, గ్యాస్ ఇచ్చిన వాళ్ళు స్టవ్ ముట్టుకుంటే ఏమి అనరు, ఇక్కడే కాఫీ కాచుకుని వెళ్ళిపోదామే. అయ్యో మామయ్య ఎందుకు మామయ్య ఇవన్నీ? ఇలా చూడవయ్యా, నీ ఇల్లేమో చెన్నిల్లు, జనమేమో ఎక్కువగా ఉన్నారు, ఇదేమో బ్రాడ్గా ఉంది, ఖాళీగా కూడా ఉంది. ఇక్కడే కాఫీ పెట్టుకుని మనం తీసుకుని వెళ్ళిపోదాం, ఎవ్వరూ ఏమి తప్పుగా అనుకోరు. నువ్వు వెళ్ళి పాలు తీసుకురా, పొరపాటున పెరుగు తీసుకోకు, వెళ్ళు. బ్యాచిలర్ కుర్రాడికి ఇంత పెద్ద రూమ్ ఎందుకు? ఇలాంటి పిల్లలు ముందు కొట్టకుండా ఉండలేరే, ఎక్కడైనా పెట్టుంటాడు, వెతికి పట్టుకుందాం. బారు పై షెల్ఫ్ లో పెట్టుంటాడా? వదలకూడదు, అక్కడ కూడా వెతికి చూద్దాం. ఇక్కడేం చేస్తున్నావు? అది కాదల్లుడు, మందులేని ఇల్లు చావిలులా ఉండదల్లుడు. మామయ్య చావిలు మనది, ఇక్కడ ఏమైనా శవం ఉందా? ఇతరుల ఇంట్లో ఇలా చేయకూడదు, రా వెళ్దాం. సరే ఇతరుల ఇంట్లో చెయ్యకూడదు, కానీ మీ ఇంట్లో మీ నాన్న తాగి తాగి బ్యాలెన్స్ ఏదైనా పెట్టి ఉంటాడు, దాన్ని వెళ్ళి తీసుకురా, వెళ్ళు. మిగిలి ఉంది అది మీ అమ్మాయి వేసేసుకుంది. ఏంటి మా అమ్మాయి వేసిందా? ఏమంటున్నావురా, దానికి ఇప్పుడు అలవాటు వచ్చిందిరా? అయ్యో వేయడం అంటే ఆ వేయడం కాదు, ఆ వేయడం అటక మీద వేసింది. అటక మీద ఉన్నదాన్ని తీసుకురా, నేను ఇక్కడ కొంచెం నడు వాలుస్తాను. ఏడు మామయ్య పడుకుంటున్నావు? అదేం లేదయ్యా, పొద్దు నుంచి పని పడలేకుండా ఉన్నాను కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటాను. నేను చెప్పేది విను, నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ కాఫీ పెట్టి ఇచ్చేసి అటక మీద ఉందని చెప్పావు కదా ఒక క్వార్ట్రో, దాన్ని తీసుకురా, మన ఇద్దరం కలిపి కొట్టేద్దాం, ఏమంటావు? ఓకే సరే తీసుకొస్తాను. అయ్యయ్యో ఏంటి ఇలా ఒక్కబోస్తోంది, ఉంది కదా ఏసీ వేసుకుందాం. అయ్యో అబ్బా ఏసీ ఒకటి వేశాడు, నిన్న కొట్టిన సరికి ఇంకా దిగలేదే. జంగి చెక్క 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 జంగి చెక్క చా, ఎంతకు మించి ఆపుకోలేను. ఏసీ ఇక్కడుంది, నీళ్లు అక్కడ కారుతున్నాయి, ఒకవేళ రిపేర్ అయి ఉంటుందా? ఇతను మందు కొట్టేసి దాంట్లో నీళ్లు పోసి గిలగిలా కొట్టి తాగుతున్నట్టున్నాడు, మనం కూడా అదే టెక్నిక్ ఉపయోగిద్దాం. అవసరమట్రా ఇది నీకు.
ఎవరండి మీరు? అది నీనా. నీనా కస్టమర్వా? చెల్లి తెలివైంది, పొద్దునే 10 గంటలకే కస్టమర్ వచ్చేసినాడు. లోనకి రండి. నీనా వాళ్ళ ఇల్లు. నీనా చెల్లి ఇక్కడ లేదు, నేను కంపెనీ ఇస్తానులేండి, లోనికి రా. ఇక్కడ కూర్చో, 2 మినిట్స్లో వచ్చేస్తాను. ఏంటోలా చూస్తున్నావు? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ప్యాంట్ వేసుకుని వచ్చాను, ఇక్కడికి వచ్చేటప్పటికి ప్యాంట్ చిరిగిపోయింది. నువ్వేం భయపడకో, ఇక్కడ వ్యాపారం చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నది, 100% గ్యారంటీ. అందమైన అమ్మాయిలు ఏంట్రా, నేను మాట్లాడుతూ ఉంటాను వాళ్ళ సైలెంట్గా ఉన్నావేటి? సార్ ఏంటి రారా పోరా అంటారు? కోపం వచ్చిందేటి? ఏ ఊరు నీది? నాది హైదరాబాద్ సార్. హైదరాబాదా? అయ్యి బాబు, హైదరాబాద్ అంటే తెలంగాణ దాటి ఆంధ్ర స్టేట్కి వచ్చేసినావేటి? అయ్యయ్యా, తిరుపతిలో నేను 5 సంవత్సరాలు ఉన్నాను, మన ఇద్దరం తెలుగు వాళ్ళమే కదేటి, కానీ నా తెలుగులో యాస ఉంటుంది. వచ్చిన జంట్లో ప్యాంటు చిరిగిపోయినది. అబ్బాయి మనోడే. నీనా చెల్లెలికి కస్టమరు. నీనా కస్టమర్ అయ్యాడు, చాలా బాగున్నాడు. బిందు బాగా కంపెనీ ఇస్తుంది, నాది గ్యారంటీ. నేను ప్యాంటు వేసుకున్నాను, నువ్వు ప్యాంటు, అర్థమైంది కదా? సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. బిందు కత్తిలో ఉన్నాడు గుంటడు. ప్యాంటు జాగ్రత్త, ప్యాంటు ఇలా చిరిగిపోతా ఉన్నాయనుకో, వాటిని కొట్టడానికి బయట టైలరింగ్ షాప్ పెట్టేయాలి. యాక్చువల్లీ నేను నీనా కోసం ఇక్కడికి వచ్చాను. ఏంటి నువ్వు ఎప్పుడు నీనా నీనా అంటున్నావు? చెల్లెలు హైదరాబాద్కి వెళ్ళింది కదా. అదే ఎవరితో వెళ్ళిందో మీకు ఏమైనా తెలుసా? అవన్నీ నాకు తెలియదు సారు. కస్టమర్స్ ఎక్కడికైనా తీసుకెళ్తారు, ఎక్కడైనా దింపుతారు. నీనాకి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏంటి సారు నీనా నీనా అని కలవరెత్తున్నారు? లేదు. 2000 సారీ. ఏంటి కాస్ట్లీనా? 1500 ఇస్తే చాలు. అక్కా అక్కా ఆగు, లోపలికి రావద్దు, నేను వస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తాను. నీనాకి చెల్లెలు. కొంతమంది కొడవలతో చంపుతారు, కొంతమంది కత్తులతో చంపుతారు, అన్న బ్లేడ్ తో చంపుతాడు. ఎన్ని మడలు చేస్తుంటాడు? మందు కొట్టి డ్రైవ్ చేసినప్పుడు 10 మంది దాకా చంపుంటాడు. రే రే రే, నీళ్ళు ఎవరా? నీళ్ళు ఇవ్వు. ఒక పని అయిపోయింది. హలో, శేఖర్ సేట్ ఉన్నాడా? శేఖర్ సేట్ ఎవరు లేరు, రాంగ్ నంబర్. ఎవర్రా? ఏదో సేట్ అని అడిగారు, రాంగ్ నంబర్ అని చెప్పేసి. సరే బండి ఎక్కరా, బండి ఎక్కు. ఫోన్ ఫోన్ ఒకటే. హలో, ఆ శేఖర్ అన్నయ్య, నేను బిందు. అదే బాస్, సేట అని అడిగారు, లేడని కట్టేసా. చెప్పు బిందు. శేఖర్ ఒక ఆయన వచ్చాడు ఆంధ్ర నుంచి, ఇక్కడికి వచ్చి నీనా గురించి అడిగాడు, తర్వాత వెళ్ళిపోయాడు. వాడి పేరేంటి? పేరు నందు అని చెప్పాడు. వాడు నాలోగే ఉంటాడు? లేదనయ్యా, భలే అందంగా ఉన్నాడు. ఎప్పుడు వెళ్ళాడు? 5 నిమిషాలు అయింది. బండి కలర్ ఏంటి? వైట్ డస్ట్. నంబర్ 1212. తర్వాత మాట్లాడతాలే. ఈ వైపు రావాలంటే ఈ కొండల మధ్య నుంచే కదా రావాలి. రేయ్ బండి తీరా. బుద్ధి లేదా? బ్రేక్ పోయిపోయింటే ఇప్పుడు చచ్చుండేవాడివి. రే, బ్రేక్ కొట్టకపోతే నువ్వు చచ్చుండేవాడివే. ఏయ్ ఎవడ్రా నువ్వు?
బ్లేడ్ శేఖర్ అంటే తెలుసా నీకు? బ్లేడ్ తెలుసు, శేఖర్ కూడా తెలియదు. పట్టుకోండి.